జరుగుతున్న అతిపెద్ద కుకింగ్ కాంటెస్ట్ కుకింగ్ క్వీన్ కి స్వాగతం, సుస్వాగతం. చూసారు కదండి నిన్నటి ఎపిసోడ్ లో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేశారో, ఏ రకాల వంటలు చేశారో. మరి ఈ రోజు మిగిలిన వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. నిహారిక గారు ఏ వంట చేయబోతున్నారో చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మేడి నిహారిక. మేడి నిహారిక. నిహారిక గారు, మీరు మా కోసం ఏ వంట చేయబోతున్నారు? కోవాపూరి. కోవాపూరి. సో కోవాపూరి తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మైదాపిండి, కోవా, షుగర్, మిల్క్. మైదాపిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి కలిపేయాలి పూరి పిండిలాగా. ఓకే. సో నిహారిక గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇంకా ఇంట్లో ఏం చేస్తారు ఖాళీ టైంలో? ఏం లేదు, నా బాబుతో సరిపోతుంది. బాబా? అవును. ఓకే. ఎంత ఏజ్ అండి? 3 ఇయర్స్. 3 ఇయర్స్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? షాప్, బిజినెస్. ఓకే. ఇక్కడేనా? కిట్టి పార్టీస్కి వాటికి వెళ్ళరా? లేదండి, బాబు చిన్న ఉన్నాడు. ఓకే. కానీ బాబు పెద్ద అయ్యాక వెళ్దామంటారా? అవునా. ఇంట్లో ఎప్పుడైనా పార్టీస్ చేసుకుంటారా? లేదండి. అసలు ఏ పార్టీస్కి వెళ్ళరా, తీసుకెళ్ళరా? వెళ్తాను, తక్కువ తక్కువ వెళ్తారు. కిట్టి పార్టీస్కి వాటికి వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా? లేదండి. లేదా? చిన్న చిన్న చేసుకోవాలా? అవునండి, చిన్నగా చేస్తే అది స్వీట్నెస్ అనేది దానికి పడుతుంది. ఓకే. సో మరి మా కుకింగ్ క్వీన్లో వంటలే కాకుండా చాలా గేమ్స్ ఆడిపిస్తున్నాం కదా, మీరు మన కోసం సాంగ్ పాడచ్చు. పాడతారా? నాకు రాదండి. ఈసారి నేర్చుకుని రండి. నా బాబు కోసం కొంచెం పడుకోబెట్టడానికి అట్లా పాడతాను అంతే. పోనీ అదే పాడండి, మేము అందరం పడుకోంలే. చిన్నది చేసుకుంటే దానికి పడుతుంది, మళ్ళీ పిల్లలు కూడా ఇష్టపడతారు కదా. పలుచగా చేసుకోవాలి బాగా. చాలా పలుచగా చేసుకోవాలి, పిల్లలు కొంచెం హాట్ కన్నా స్వీట్ అయితేనే ఇష్టపడతారు కదా. అందుకే స్వీట్ ఐటమ్ చేస్తున్నారా? అవునా. మా బాబు కూడా ఇష్టం. ఇంకా మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, అంటే మీ అమ్మగారు వాళ్ళ ఊరు? మా అమ్మ వాళ్ళ ఊరు ఆర్మూర్ దగ్గర, సిబ్రియాలని. ఏం చదువుతున్నారండి? నేను ఎంకామ్. ఎంకామ్. సో కాలేజ్ డేస్లోనైనా ఏదైనా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా, అప్పుడైనా పాడుంటారు కదా. మరి ఇక్కడ పాడరా? ఎలాగో ఇంట్లో రోజు పాడుకోరు తెలిసిందే, ఇలాంటి టైంలోనైనా పాడాలి కదండి. ఇంతకుముందు ఏమైనా షోస్లో పార్టిసిపేట్ చేశారా? లేదండి. ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైమే మీరు పాడేశారు అనుకోండి, ఇంకందరూ మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ అందరూ ఎత్తేస్తారన్నమాట. డైరెక్ట్ ఇదే వేసేయాలా? మీరు నాన్ వెజ్ తింటారా ఎక్కువ, వెజ్జా? మేము ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. పూరీస్ రెడీ అయిపోయినాయి, వీటిలోకి ఏంటి స్పెషల్? మిల్క్. మిల్క్ లీటర్ మిల్క్ని హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించాలి. మరిగించాలి ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత. ఓకే. ఇందులో ఏమైనా వేసారా మీరు? ఇప్పుడు ఇందులో ఏం వేయలేదు, ఓన్లీ మిల్క్ మాత్రమే. ఓన్లీ మిల్క్ మాత్రమే. ఓకే. హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకొని చల్లార్చాలా వాటిని? చల్లార్చి కంటిన్యూ కూడా చేయొచ్చు. కంటిన్యూ కూడా చేయొచ్చు. ఓకే. మన షుగర్ సరిపోయేంత, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవారు ఎక్కువ. పూరీస్లో కంటే ఎక్కువ ఆలూ కర్రీ చేస్తుంటారు మీరు కొత్తగా చేస్తున్నారు. ఆ పూరి అంటే అది మనం గోధుమ పిండితో చేసుకుంటాం కదా, ఇది మైదా పిండితో. మైదా పిండితో చేస్తాం. ఇంకా ఇంకా ఏమేమి వంటలు చేస్తారు మీరు ఇంట్లో? నేను టీవీలో చూసి కొంచెం ట్రై చేస్తాను. టీవీలో చూసి ట్రై చేస్తారు? మరి ఇది కూడా టీవీలో చూసి ట్రై చేశారా, మీ ఓన్గా చేశారా? లేదు, మా మమ్మీ మదర్ నుంచి. మదర్ నుండి నేర్చుకున్నారు. కొంచెం చక్కెర మెల్ట్ అయిపోయిన తర్వాత కోవా. హాఫ్ కప్ వేసారా? హాఫ్ చేసేస్తాను. ఓన్లీ వేడయ్యేంత వరకు పెట్టారా? వేడయ్యేంత వరకు అంతే, ఇప్పుడు అది సరిపోతుంది దీంట్లోకి. సో మీ ఇంట్లోనే ఉంటారు కదా, ఏం బోర్ కొట్టదా మార్నింగ్ నుండి? నేను ఇంతతో పాటు షాప్లోకి వెళ్తాను కదా. షాప్లోకి వెళ్తారా? ఇంకా అసలు బోరే కొట్టదా అంటారు. మూవీస్కి వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. రీసెంట్గా ఏం మూవీ చూసారు? చాలా రోజులు అవుతుంది ఇప్పుడు. చాలా రోజులు చూసానంటే బాహుబలి. చాలా రోజులు అవుతుంది నిజంగా. మళ్ళీ మూవీకి వెళ్ళండి, ఈసారి వచ్చినప్పుడు సాంగ్స్ ప్రిపేర్ అయ్యండి. ఓకే. చివరిగా కొంచెం ఇలాచీ పౌడర్. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇది, తొందరగా అవుతుందండి.
సో ఇంట్లో కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినా ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. పాలు మరిగిందంటే ఓకే తొందరనే అయిపోతుంది. ఇది పూరి పైన డిప్ చేసుకోండి. కోవాపూరి, కోవాపూరి రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ. చూద్దాం టేస్ట్. బాగుందండి. థ్యాంక్ యూ. పూరిలో నేను ఎప్పుడు ఇలా తీపిగా ఉన్నది తినలేదు. ఐటెం చాలా బాగుందండి. కోవాతో పూరి తయారు చేశారండి. బాగుంది, బాగా వచ్చింది. క్రిస్పీ క్రిస్పీగా ఉందండి. ఇది కోవాతో కోవా అంటే నార్మల్గా అన్ని స్వీట్స్లో వేసుకుంటామండి, కానీ కోవాతో పూరి చేయాలని మీరు చాలా డిఫరెంట్గా ఆలోచించారు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువనే పడతాయి ఇందులో. స్వీట్ కూడా చాలా తక్కువగానే ఉంది. బాగుంది. లుక్స్, ఇంగ్రీడియంట్స్, కలర్స్, ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్ గుడ్. సూపర్. నిహారిక గారు, మీ కోవా పూరి ఆడిషన్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయిందండి. కంగ్రాట్స్. కోవా పూరి నెక్స్ట్ రౌండ్కి సెలెక్టెడ్. సెలెక్టెడ్. నా అత్తమ్మను మా ఆయన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లోకి కూడా సెలెక్ట్ కావాలని కోరికగా ఉంది. ఇంట్లో అన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. అందులో పరోటా అండ్ సమోసా చాలా బాగా చేస్తుంది. నాకు చాలా ఇష్టం సమోసా. ఇంకా అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేప్పుడు ఏం నేర్చుకోలేదమ్మా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంది, చాలా బాగా చేస్తుంది. కోర్టులో 2 డేస్ నుంచి మీరు ఏర్పాటు చేసిన దానికి మాకు ఫస్ట్ క్లాస్లో వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మరియు మా కోడలు గారు కూడా అన్ని రుచికరంగా బాగా చేస్తుంది. 80 మెంబర్స్ నుంచి మా వదిన సెలెక్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ విన్ అయింది. తను డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. శోభారాణి గారు ఏ డిష్ చేయబోతున్నారో చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు ఎక్కడ నుండి వచ్చారు? కోరట్ల నుండి వచ్చారు. కోరట్ల నుండి. సో చేయబోయే డిష్ నేమ్ చెప్తారా? స్నోబాల్స్. స్నోబాల్స్ మంచిగా చల్ల చల్లగా ఉంటుంది అనమాట. సమ్మర్ స్పెషల్. సమ్మర్ స్పెషల్. సో వచ్చేది పెద్దవాళ్ళ కానీ స్పెషల్. సరే, ఇంగ్రీడియంట్స్ చెప్తారా? బ్రెడ్, పోమగ్రానెట్, ట్యూటీ ఫ్రూటీ, గ్రేప్స్, చెక్స్, కాజు, బాదం, బనానా, ఆపిల్. ఫస్ట్ బనానా కట్ చేసుకుందాం. శోభారాణి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? పారాయణాలు ఎక్కువ చేస్తారు. గుడికి వెళ్తూ ఉంటారు. సో పారాయణాలు అంటే బాగా పాడతారు కదండి, మీరు కూడా పాడతారు? లలిత పారాయణం, విష్ణు పారాయణం, లక్ష్మి. తర్వాత మాకోసం కూడా ఏదైనా మంచి గీతాన్ని ఆలపించండి. చాలా టెన్షన్ అవుతుందండి. ఎక్కువ పండినే తీసుకుంటే బాగుంటుంది బనానాస్. ఓకే. కొంచెం గట్టిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పండిన తీసుకుంటే బాగా. బనానా కూడా మంచిది, చాలా హెల్త్ చాలా పిల్లలకు. కానీ ఒక్కటే తింటే వాళ్ళకి సరిపోదు కదా, డిహైడ్రేషన్ అంతా పోతుంది. బాగుంటుంది. సో చాలా మందికి ఏ ఫ్రూట్ ఇష్టం లేకపోయినా ఇప్పుడు అన్ని మిక్స్ అవుతాయి కాబట్టి తింటారు చాలా. ఇది స్వీట్ చూస్తేనే స్నోబాల్స్ అంటేనే చాలా మంది తినగలుగుతారు. స్నోబాల్స్ అంటేనే బాగుంది, చల్ల చల్లగా టైట్. పేరు కూడా మా ఫ్రెండ్స్ అందరు సర్కిల్లో చాలా కొత్తగా ఉన్నది పేరు. నువ్వే విన్ అయితే ఫస్ట్ వస్తావు అని చెప్పి చెప్పి. సో ఇది మీరే కొత్తగా చేశారా? మా పెద్దమ్మాయి చేసి. మీ పెద్దమ్మాయి ఏం చేస్తుంటారు? మీ పెద్దమ్మాయి హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మ్యారీడ్ అనమాట. అప్పుడే పెళ్లి చేసేసారు? ఇద్దరు పాపలకి అయిపోయింది. ఇద్దరికి అయిపోయింది. సో మీ ఇంట్లో బోర్ కొట్టదా మీకు? లేదు, ఇవి ఉన్నాయి కదా నేను చదువుకోవడానికి. షాప్కి వెళ్తా. ఓకే. కిరాణా షాప్, హెచ్పి కిరోసిన్ డీలర్స్. మా వారు హెల్ప్ చేస్తారు చాలా మీకు. ఇంట్లో కూడా హెల్ప్ చేస్తారా? లేదు, నేను వారికి చేస్తా. మీరే సరిపోదు. కుకింగ్ క్వీనే కాకుండా మంచి ఖాళీగా చేస్తా. ఇంకా బోరింగ్ కొడుతుంది నేను షాప్కి వెళ్ళిపోతారు. అసలు ఏం ఎక్కువరకు టూర్లు వెళ్తాము, యాత్రలు వెళ్తాము, చూస్తాము. ఆల్మోస్ట్ జ్యోతిర్లింగాలు కూడా
మంచి డివోటీ అంటున్నారు కాబట్టి మాకు ఏదైనా డివోషనల్ సాంగ్ పాడొచ్చు కదా మాకు రాదండి. సో ఖర్జూరం కదా, దుబాయ్ వెళ్ళినా ఖర్జూరం ఎక్కువ అక్కడే దొరుకుతుంది దుబాయ్లోనే, లోపల ఏమి ఉండకుండా ప్లెయిన్ ఉంటుంది కదా, ప్లెయిన్ ఉంటుంది బాగుంటుంది అక్కడికి ఇక్కడానికి చాలా స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది. సో మీరు దుబాయ్లో వచ్చారు రీసెంట్గా 1 మంత్ అవుతుంది, దీనికోసమే తీసుకొచ్చారా ఖర్జూరం? లేదండి, మాకు ఇది స్టూడియో ఎన్ని వచ్చిందంటే నేను చాలా సంతోషం అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఫోన్ చేసి ఒక 10 నెంబర్స్ హెల్ప్ చేసిన వాళ్ళకి ఇక్కడికి స్టూడియో వాళ్ళకి గ్యాదర్ చేశారు మీ ఫ్రెండ్స్ని, నేను ఖర్జూరం తీసుకొచ్చారు స్టూడియోని కోసం. ఇది బాగుంటుంది వేస్తా అని చెప్పి. సో ఇంకేమైనా వదిలేసావాను ఫ్రూట్స్ అన్నీ వాడుతున్నట్టున్నా? చేస్తున్నా కొన్ని, ఈ సీజన్లో దొరికే మొత్తం యూస్ చేస్తున్నా. చేస్తాను ఇంకా సపోటా కానీ ఏ పండ్లైనా వేసుకొని తింటే ఇందులో పిల్లలు చాలా ఈజీగా తినగలుగుతారు, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. ఫ్రూట్స్ అలా చూసినట్టే ఉంది నాకు. ఇంకా ఇంకా ఏమంటారో చూద్దాం. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి అన్ని, రెడ్ గ్రీన్ పోమగ్రానేట్ కొంచెం బాగా కూడా చాలా. సో అన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుని పీసెస్ చేసుకొని చాలా బాగా. ఇంకా ఏది తీసి పడేయడానికి లేదు, మొత్తం మిక్స్ అయిపోతాయి, మొత్తం మిక్స్ అయిపోతాయి. హాయిగా తిన్నా అంటే కొంతమంది కొన్ని మాత్రమే పర్టికులర్గా తింటారు, కొన్ని అస్సలు తింటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ లేదు తినాల్సింది, మన శోభారాణి గారు ఛాన్స్ ఇవ్వరు, చేస్తే మొత్తం తినాల్సిందే. ఫ్రెండ్స్ అంటారు చాలా బాగా చేస్తాను, ఇంకా చేసేవాళ్ళే ఇంటికి వస్తాయి అసలు మామూలు వెళ్ళగొట్టా అన్ని తినేసి పంపి. నేను కూడా తినాలనిపించినప్పుడు ఫుల్గా మీ ఇంటికి వచ్చేస్తాను. కంపల్సరీ మీరు వచ్చుడు ఎక్కువ, మేము పెట్టడం ఎక్కువ, మీరు వచ్చుడే ఎక్కువ. ఇవి చేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి, మిక్స్ చేసుకొని స్నోబాల్ లాగా బాల్స్ చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్, చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ మిల్క్ బ్రెడ్లో మిల్క్ డిప్ చేయాలి, డిప్ చేసి ఫస్ట్ ఇవి బాల్స్ చేసుకుందాం. బాల్ చేసుకుందాం. బాల్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం, బాల్స్ ప్రిపేర్ చేసేసాము. బ్రెడ్ మిల్క్ కొంచెం డిప్ చేయాలి, డిప్ చేయాలి కొంచెం. ఇది సైడ్లో పీసెస్గా కట్ చేసుకోవాలి, కొంచెం కట్ చేసుకొని సైడ్స్ తీసేస్తాం, బాగుంటుంది తీసేస్తాం. పాలు వేస్తాం, మిల్క్ వేస్తాను కొంచెం డిప్ చేస్తే. ఫస్ట్ కాచి పెట్టుకోవాలండి మిల్క్, కాచి లేదు కాచి పెట్టుకొని చల్లారిన తర్వాత. ఇందులో షుగర్ ఏమైనా యాడ్ చేసా? లేదు ఏం లేదు, అంతా మనం తెల్లగా ఉన్నాయి కాబట్టి స్నో అని పేరు పెట్టారా మీరు, ఇప్పుడు అర్థమైంది నాకు. స్నోబాల్స్, స్నోబాల్స్ అయినాయి. తర్వాత కస్టర్డ్ పౌడర్, ఓకే ఇందులో ఏమేమి మిక్స్ చేస్తారో చెప్తాను. కస్టర్డ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, మిల్క్, మిల్క్, షుగర్, అంతేనా? ఆ మూడు మిక్స్ చేసుకొని దాంట్లో వేసి స్నోబాల్స్ వేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్నోబాల్స్, ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇవి ప్రిపేర్ చేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రూట్స్ ఆల్ చేసుకున్న తర్వాత అవి చేసుకున్న లోపల ఇది కూల్ అవుతుంది, ఓకే కూల్ అయిన తర్వాత దీనిలో వేసుకోవాలి. సో ముందు చేసుకుంటే ఇది చేసే లోపు ఇది కూల్, ఇది కూల్. ఐస్ క్రీమ్ స్కూప్స్ లాగా అనిపిస్తున్నాయి, దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. స్నోబాల్స్ రెడీ, స్నోబాల్స్ చాలా చల్లని స్నోబాల్స్ రెడీ అయిపోయినాయి, టేస్ట్ చేసేద్దాం. నేనైతే చాలా కంగారుగా ఉందని ఎప్పుడు టేస్ట్ చేయాలని. చాలా బాగుంటుంది,
ఓకే థ్యాంక్స్ అండి. ఫ్రూట్స్ అన్ని తగులుతున్నాయి తింటుంటే. బాదం కాజు కూడా, బాదం కూడా బాగుంది. ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ వస్తుంది నాకైతే. సో పిల్లలు కూడా చాలా బాగా తింటారు, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా హెల్దీ ఫుడ్. అండ్ బ్రెడ్ కూడా యాడ్ చేశారు కాబట్టి చాలా టేస్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా కస్టర్డ్లో బ్రెడ్ స్లైసెస్ తోటి మీరు డిప్ చేసి స్వీట్గా తయారు చేశారండి. మంచి రౌండ్గా బాల్స్తో తయారు చేసి డిప్ చేసి చేశారు. బాగున్నాయండి స్నోబాల్స్, డిఫరెంట్గా ఉన్నాయి. స్నోబాల్స్ అంటే ఎప్పుడు వినలేదండి పేరు. మీరు కస్టర్డ్తో చేశాను అన్నారు, అన్ని ఫ్రూట్స్ కూడా మిక్స్ చేశాను అని అన్నారు, కానీ చాలా బాగుంది. సూప్ ఆఫ్ ద టేస్ట్, వెరీ ఫాంటాస్టిక్. శుభరాణి గారు, మీ స్నోబాల్స్ నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యాయి. శోభారాణి గారు, యు ఆర్ సెలెక్టెడ్. సెలెక్టెడ్. మా కోరుట్ల గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇందుకు మా వారు, మా ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు నన్ను ప్రోత్సహించి నువ్వు చేయగలుగుతావు, చేస్తావని చెప్పిండ్రు. చేశాను, చేసినందుకు విన్ అయ్యాను. 40,000 మందిలో విన్ కావాలని కూడా నా కోరిక ఉంది. చాలా కంగ్రాట్స్ అండి. స్టూడియో ఎన్ వారి పోటీలో పాల్గొని పెద్ద మొత్తంలో మార్కులు తెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్. మా ఆవిడ చాలా వంటలు బాగా చేస్తుందండి. ఏదో ఒక వెరైటీ వెరైటీ కొత్త కొత్త రుచులు చేసి టీవీలో ఊకే రకరకాల వంటల ఛానల్ చూసి ఎన్నో రకాలుగా చేసి మా అందరిని హ్యాపీ చేస్తాయండి. కోట్ల నుండి పార్టిసిపేట్ చేసిన దాంట్లో తను 1 పొజిషన్లో వచ్చింది. తను ఇలాగే మిగతా 40,000 మంది కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేసి తను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మాధురి గారు ఏ వంట చేయబోతున్నారో చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మాధురి రాజ్. మాధురి రాజ్ గారు ఎక్కడ నుండి వచ్చారు? ప్రస్తుత అమెరికా వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అమెరికాకి వెళ్ళాలి, ప్రస్తుతం అయితే ఇక్కడ కోరట్ల నుండి ఉంటారు. అవును. ఓకే, నెక్స్ట్ మంత్ వెళ్తున్నారా? అవును. ఓకే, వెళ్ళిపోయే ముందు మాకు మంచి డిష్ని పరిచయం చేస్తున్నారు. తప్పకుండా. ఓకే, మీరు చేయబోయే వంటకం పేరు చెప్తారా? పనీర్ ఫ్రాంకీస్. పన్నీర్ ఫ్రాంకీస్. సో దానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తెల్లని గోధుమ పిండి, టొమాటో ప్యూరీ, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకున్నాం. అదే గారు, ఎక్కువ వంటలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు లైట్గా చేస్తారా? బాగానే చేస్తుంటారు. బాగానే చేస్తుంటారు. సో ఇయర్స్లో కూడా ఆంధ్రా ఫుడ్డే తింటారనమాట మీరే వండుకొని? తప్పకుండా. ఇంకా ఇంట్లో ఎలాంటి వంటలు చేస్తుంటారండి? నాన్ వెజ్, వెజ్, రెసిపీస్? ప్యూర్ వెజిటేరియన్స్. ఇంతవరకు ఏం తినలేదు? తినలేదు. కేక్ అయినా తింటారా? ఎప్పుడైనా కేక్ తింటాము, బట్ ఇంట్లో వండుకొని అయితే ఏం తినము. మరి కేక్లో ఎగ్ మిక్స్ అవుతుంది కదా? యాక్చువల్లీ ఎగ్ ఈజ్ వెజిటేరియన్. అచ్చా, మీరు అలా వచ్చారా? నిజంగా ఎగ్ ఈజ్ వెజిటేరియన్. నేను బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చేశాను. ఈ మధ్య సర్వేలో కూడా చెప్పారు. అవునవును, ఎగ్ వెజిటేరియన్. నేను బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చేశాను. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుండి చేశాను. ఉస్మానియాలో చేశాను. అండ్ ఐఎమ్ ద గోల్డ్ మెడలిస్ట్. ఓ గ్రేట్. సో ఒక గోల్డ్ మెడలిస్ట్ మా షోకి వచ్చి కుకింగ్ చేస్తున్నారు. ఇట్స్ మై ప్లెజర్ మీ స్టైల్లో చేయడం. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఇంతకుముందు వెయిట్లో నేను పార్టిసిపేట్ చేశారా మీరు? నియర్లీ 15-20 షోస్లో పార్టిసిపేట్ చేశాను. 15-20 షోస్ అంటే అసలు మీకు స్టేజ్ ఫియర్ అస్సలు ఉండదు, కనిపిస్తుంది ఆ కరేజ్ అంతా. మా కోసం మీరు సాంగ్ పాడాలి. మూవీస్ ఎక్కువ చూస్తుంటారా? చూస్తుంటాను. వీక్లీ ఆర్ డైలీ? డైలీ లేదు, వీక్లీ. వీక్లీ. సో వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తుంటారు? చేస్తాం. ఏం చేస్తుంటారండి ఇంటి దగ్గర? నేను మా పాప పుట్టక ముందు జాబ్ చేస్తాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా. ఓకే. పాప పుట్టిన తర్వాత మొత్తం వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉస్మానియాలోనే చేస్తున్నారా లేదా వేరే ఇక్కడ? వేరే హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేస్తాను. హోటల్ మేనేజ్మెంట్. సో మ్యారేజ్కి ముందు ఎప్పుడైనా కుకింగ్ చేశారండి ఇంట్లో? లైట్గా. లైట్గా. మ్యారేజ్ అయ్యాక ఫుల్గా? తప్పలేదు. మ్యారేజ్ అయ్యాక ముందు తప్పించుకోవడానికి అంత తప్పలేదు. ఎందుకు, మ్యారేజ్ అయ్యాక కూడా తప్పించుకోవాల్సింది కదా. మనం చేయకపోతే మరి మన వాళ్ళకి ఏమి పెడతారు? అలాంటప్పుడు హస్బెండ్ చేయమనాలి. పాపం జాబ్ చేసి వచ్చి వాళ్ళని చేయమంటే బాగుంటుంది. అయ్యో పాపం, ఎంత మంచి వాళ్ళండి మీరు. మా ఆయన బర్త్డేకి, మ్యారేజ్ డేకి ఎప్పుడైనా ప్రేమ చేస్తారంతే. అంతే పోలండి, అదైనా చేస్తున్నారు. సో మీ పాప ఇంట్లో బాగా అల్లరి చేస్తుందేమో? అల్లరి చేస్తుంది. తను మా పాప వరల్డ్ రికార్డ్స్ హోల్డర్. ఓకే.
తన 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మెమరీ ఫీడ్ చేసింది. ఓ అప్పుడే 2 ఇయర్స్ అప్పుడే నియర్లీ 300 వర్డ్స్ స్పెల్లింగ్స్ చెప్పేది. సూపర్ అండి, అంటే మొత్తం మల్టీ టాలెంటెడ్ అనమాట మీ ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ బ్యాక్ ఆమెకి 5 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. హోల్ రికార్డ్స్ 5? తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్, ఇండియా వరల్డ్ అమేజింగ్ రికార్డ్స్, సూపర్ కిడ్స్ రికార్డ్స్. సో సూపర్ కిడ్ మీకు వచ్చింది అనమాట. అలా తయారు చేశాం. తయారు చేశారు. సో క్రెడిట్ అంతా మీదేనా? మా హస్బెండ్ నాది. ఇక్కడ కూడా హస్బెండ్ వెనకేసుకొస్తున్నారంటే చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది మీ ఇద్దరికి. ఎక్కడ మీరు హైలైట్ అవ్వట్లేదు, ఆయన్ని కూడా చేస్తున్నారు. ఇప్పుడు అలా వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. నెక్స్ట్ టొమాటో పీరీ వేసుకుందాం. ఓకే, సో టొమాటోస్ మొత్తం గుజ్జు గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేస్తాం. ఈ షోలో ప్రైజ్ మనీ చాలా ఎక్కువ, 15 లాక్స్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ షోలో మీరు పార్టిసిపేట్ చేశారు? నెక్స్ట్ రౌండ్కి వెళ్తారా లేదా లేకపోతే ఇలాంటి ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా? వెళ్ళాలనే ఉంది. ప్రైజ్ మనీ గెలుచుకుంటే నాకు కూడా ప్రౌడ్ కదా. కుకింగ్ క్వీన్ టైటిల్. సూపర్ కిడ్ సూపర్ మోమ్ అయిపోతారు అప్పుడు. ఇది జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి. సో మసాలా మొత్తం వేస్తున్నారు. స్పైసీగా వస్తుందా ఐటమ్? నాట్ సో స్పైసీ. ఓకే, ఇది గరం మసాలా. సో ఈ వంట మీరే కనిపెట్టారా లేదా ఎక్కడ నుండి అయినా నేర్చుకున్నారా? యాక్చువల్లీ ఫ్రాంకీస్ మాకు బయట ఉంటాయి కదా, కానీ బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం పిల్లలకి నేను ఎక్కువ తినిపించాను. అవే ఐటమ్స్ ఇంట్లో చేసి పెట్టాం అనుకోండి, ఎంత అంత తృప్తి తినిపించు. పిల్లలు లంచ్ చేయట్లేదని ఇలాంటివి చేయండి, డెఫినెట్గా తీసుకు. పిల్లలకు లుక్ ఇంపార్టెంట్. అది లుక్ కలర్ఫుల్గా ఉంటే కలర్ఫుల్గా వాళ్ళు డెఫినెట్గా తింటారు. కంపల్సరీ ట్రై చేస్తారు అట్లీస్ట్. అదే నచ్చలేదు అనుకోండి అసలు టేస్ట్ కూడా చూడరు. బాగా స్టడీ చేశారనమాట పిల్లల మైండ్ సెట్ని. మీ హస్బెండ్ ఎలా ఎంకరేజ్ చేశారు ఈ షోలోకి రావడానికి? మా హస్బెండ్ అసలు వద్దు అనరు, ప్రతిదానికి వెళ్ళమంటారు. వెళ్ళు అనుకునే ఉంటారు. ఆయన ఎంకరేజ్మెంట్ వల్లనే ఇవన్నీ పాజిటివ్. అందుకే మీరు ప్రతిసారి మీ హస్బెండ్ బాగా పొగుడుతున్నారు ఏంటా అనుకున్నాను. యాక్చువల్లీ ఐటమ్ ఎందుకు తీసుకున్నానంటే పనీర్ ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్. 100 గ్రామ్స్ ఆఫ్ పనీర్లో 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్. కొంచెం వాటర్ పోసుకుందాం. మరీ డ్రైగా ఉండద్దు, కొంచెం లిక్విడ్గా ఉండదు. ఓకే, సో ఇవి రోటీస్లో కూడా తినడానికి బాగుంటుంది అండ్ ఫుడ్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు రైస్లో అన్నిటిలో. సో రెస్టారెంట్స్లో కూడా పన్నీర్తో చేసే ఐటమ్స్ ఎక్కువ పెడతారు, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ మసాలా సంథింగ్. సో ఇలా చేసుకుంటే మనకి పన్నీర్ తిన్నట్టు ఉంటుంది, హెల్దీ ఫుడ్ కూడా ఉంటుంది. ఇది మంచిగా గ్రేవీ మొత్తం పన్నీర్ పీసెస్కి పట్టుకోవాలి. ఈ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మనం రోటీస్ చేసుకోవాలి పక్కన పెట్టేసి. రోటీస్లో ఇది స్టఫ్ చేసి రోస్ట్ చేసుకోవాలి. అయిపోయింది ఇది? ఓకే అయిపోయింది. ఇది పన్నీర్ ఫ్రాంకీస్. సో మీకు ఇష్టమైన వంటని మా కోసం చేశారన్నమాట. ఓకే చిన్మయ్. ఓకే, పన్నీర్ ఫ్రాంకీస్. అది పన్నీర్ ఫ్రాంకీస్ బాగా పిలిచారండి నన్ను. నేమ్తో టేస్ట్ చేసేద్దాం ప్రేమగా ఇష్టంగా. చాలా బాగుందండి. నాకు టమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మంచి ఐటమ్, మీకు ఇష్టమైన ఐటమ్ని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా మనం ఫ్రాంకీస్ బయటనే చూస్తూ ఉంటామండి, అంటే నార్మల్గా ఎవరు ఇంట్లో చేసుకొని తినరు. సో మీరు హెల్తీ పరంగా ఆలోచించి మీరు ఇది డిష్ తయారు చేశారు, నిజంగా బాగా వచ్చిందండి. పన్నీర్తో ఫ్రాంకీ చేయాలని డిఫరెంట్ కాన్సెప్ట్గా వచ్చారు మీరు. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ ఆర్డర్ ఇంగ్రీడియంట్స్ సూపర్. మాధురి రాజు గారు, మీ పన్నీర్ ఫ్రాంకీ సెలెక్ట్ అయింది. సెలెక్టెడ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ కుకింగ్ క్వీన్ అండ్ ఇప్పుడు కొరట్లలో టాప్ 10లో సెలెక్ట్ కావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇలానే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యి ఇంకా కుకింగ్ క్వీన్ కావాలని ఆశపడుతున్నాను. కంగ్రాట్స్ మాధురి, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.
మా అమ్మాయి ఈ కుకింగ్ క్వీన్ ప్రోగ్రాంలో పాల్గొని ఈ గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చూసారు కదండి, కోరుట్లలో జరిగిన ఆడిషన్స్ లో 9 మంది డిస్ట్రిక్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ వీక్ మరో కొత్త ఆడిషన్ ప్లేస్ తో మీ ముందుంటుంది కుకింగ్ క్వీన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.